నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ కాసిం బస్తీలో గల స్క్రాప్ షాప్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇనుప సామాను, మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇష్టారీతిన రోడ్డు మీద పడేయడం, కాలువలను సైతం వదలకుండా వ్యర్థ పదార్థాలతో నింపడంతో కాలువల నుండి మురికి నీరు రోడ్లపైకి వస్తుంది. దోమలు, ఈగలు చేరి విష జ్వరాలతో మంచాన పడుతున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని పక్కనే ఉన్న తాఫీ సంఘం భవన నిర్వాహకులు ప్రశ్నించడంతో స్క్రాప్ షాప్ మోబిన్ తన కుమారులు వారిపై దాడి చేశారు. తాపీ సంఘం భవన నిర్వాహకులు మాట్లాడుతూ స్క్రాప్ షాప్ నిర్వాహకులపై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నువ్వేం చేస్తున్నావు చెప్పు, అడగదు ఏంటి చెప్పు. నేను అడుగుతాను. సరే ఓకే, బస్జీ పోలేదు, బస్ స్టాప్ ఉంది. ఓకే అదే పని సార్. మీ ఫ్యామిలీ మూలం కొన్ని వందల ఫ్యామిలీ గిరిజోడు శ్రీనివాస్, నేను తాపీ సంఘం సెక్రటరీ. అయితే ఈ మహమ్మద్ కాసిం బస్తీలోని తాపీ సంఘం భవనం ముందు గత కొన్ని రోజులుగా ఈ పక్కకు స్క్రాప్ టమ్మే యజమాని ముఖీం గారు, వారి కుమారులు ఇక్కడ తాపీ సంఘం ముందు విచ్చలవిడిగా చెత్త చెదారం బీరు సీసాలు అన్నీ వేసుకుంటూ నానా ఇబ్బందులు చేస్తున్నారు. వచ్చిపోయే వారికి కూడా టైర్లు పంచర్ కావడము, ఫంక్షన్కు వచ్చిన పెళ్ళికి ఫంక్షన్కు వచ్చిన చిన్నపిల్లలకు కాలు గుచ్చుకపోవడము, వాళ్ళు మాకు కంప్లైంట్ చేయడము, ఇవన్నీ మేము ఆ స్క్రాప్ యజమాని దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా కానీ మా మాటలు బేఖాతరు చేసిండు. మీరేమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదనుకుంటూ ప్రతిరోజు ఇక్కడ బీరు సీసాలు, చెత్త చెదారం, కవర్లు అన్ని కుప్పలు కుప్పలు చేసి అసలు దారి లేకుండా చేసింది. మేము ఎన్నోసార్లు మాట్లాడినాం, ఒకసారి గట్టిగా మాట్లాడి తిట్టినాం కూడా, అయినా కానీ మా మాట వినలేదు. తీస్తామంటారు, తీయరు. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, మాకు ఫంక్షన్ హాలు మేము లీజుకిచ్చిన వాళ్ళతోటి కూడా మాకు ఇబ్బంది అయ్యి వాళ్ళు కస్టమర్లు కూడా లొల్లి పెట్టి మేము మీ ఫంక్షన్కి అందులో బుక్ చేసుకోమనే విధానం కూడా వచ్చింది. మేము వాళ్ళకి చెప్తే ఎంత మట్టుకు వినకుండా మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకొని అన్నారు. నిన్న అదే సందర్భంలో ఒక లారీలోడు బీరు సీసాలు, చెత్త చెదారం ఇక్కడ వేయడం జరిగింది. మేము తీయమని అడిగినందుకు మాతో గొడవ పెట్టుకొని మా సభ్యుడైనటువంటి సురేష్ అనే వ్యక్తి మీద
ఆ ముఖ్యం గారి కొడుకు చేయి చేసుకోవడం జరిగింది. దాని విషయంలోనే మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వన్ టౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ పోలీసు వారు కూడా మాకు న్యాయం చేస్తామన్నారు, ఇక్కడ అంతా క్లీన్ చేపిస్తామన్నారు. ఈ సందర్భంలో మేము పత్రికా సోదరులకు కూడా ఈ విషయం మీరు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము రేపు కంప్లైంట్ చేస్తున్నాము. ఈ కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఇంతకుముందు కూడా మున్సిపల్ కమిషనరు ఈ విలేకరులు ఫోటోలు తీసి పేపర్కి వేస్తే ఆమె వచ్చి కమిషనర్ గారు ఫైన్ వేయడం జరిగింది. ఫైన్ కట్టి కూడా మళ్ళీ ఇట్నే చేస్తున్నారు. ఎవరైనా భక్తి పెద్ద మనుషులు అడిగితే కూడా మేము మళ్ళీ కడతాం మళ్ళీ చేస్తాం, ఎవరైనా చేస్తారో చేసుకోండి అనే మాట మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మేము ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. రేపు కమిషనర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాం. ఇక వారు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని పత్రికా విలేకరులు కూడా మీరు మా మీద గౌరవంతో ఇది రేపు అందరికీ ప్రజలందరికీ తెలియాలి, బస్తీ వాళ్ళు కూడా రావాలి, ఇక్కడ ఈ రోడ్డు అనేది ఒకటి శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.